This program is sponsored by Thrill City Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా లడ్డూ కల్తీపై నిరసన, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. తేనెటీగల దాడి, విద్యుత్ ఉద్యోగులకు అస్వస్థత. ధరణి టౌన్షిప్ ఇంటి యజమానుల పాట్లు, వసతులు కల్పించాలని డిమాండ్. తిరుమలను మోడల్గా తీసుకున్నారు, ధర్మారెడ్డిని వెనకేసుకొచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బాంబులగడ్డ వద్ద విద్యుత్ మరమ్మతులో భాగంగా 33 కేవీ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్న క్రమంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో అస్వస్థకు గురయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఒక లైన్మెన్కు మరో ఇద్దరు అసిస్టెంట్ లైన్మెన్లపై తేనెటీగలు దాడి చేశాయి. లైన్లో పోయి లైన్కి దాక్కున్న చెట్లు ట్రీ కటింగ్ చేస్తూ ఉంటే ఒకేసారి తేనెటీగలన్నీ లేసేసి వచ్చి మీద పడి అందరినీ నలుగురిని కొట్టేసినాయి. ఒకటి నేను, ఒకటి మేరుకు మహేష్ ఏఎల్ఎం, తుల అనిల్ ఏఎల్ఎం, రతన్ సింగ్ ఏఎల్ఎం, రవి అన్మ్యాను, మన 5 మీకు బాగా తేనెటీగలు వచ్చేసి కొట్టేసినాయి. ఎందుకంటే మా సబ్ ఇన్స్పెక్టర్ కూడా మా క్యాంప్లో మా ఎమ్మెటే ఉన్నాడు. తొందరగా బుల్లెట్ తీసుకుని వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ప్లస్ డి గారికి, ఏడి గారికి కూడా ఇంటిమేషన్ అలాగే సార్ ఇచ్చేసాడు. అది జరిగింది. నా పేరు మెరుగు మహేష్, అసిస్టెంట్ లైన్ మీద చేస్తున్నాను. ఈరోజు 33 కేబీ నందిగామ ఫీడర్లో చెట్లు కొట్టమని ఏఈ గారు చెప్పినారు. మనం చెట్టు కొట్టనుగా లైన్ మీద చెట్టు ఒకటి పెద్ద చెట్టు తాకుతాంటే మిషన్ పట్టుకొని చెట్టు మీదకి ఎక్కినాం. అక్కడ చెట్టు కోసంగానే తేనెటీగలు పక్క నుంచి వచ్చి పెద్ద మందలాగా వచ్చి దాడి చేసినాయి. ఇచ్చేది నుంచి వెళ్ళి దిగుకుంటూ వచ్చి అవి తేనెటీగలను కొట్టుకుంటూ ఒక కొమ్మతో తీసుకొని కొట్టుకుంటూ రోడ్డు పైకి ఉరికొచ్చినాం. వెంటనే మా సార్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. 2022 మార్చిలో కామారెడ్డి జిల్లా కేంద్ర శివారు ధరణి టౌన్షిప్లో ప్రభుత్వం వేలంపాట నిర్వహించి ఇండ్లను, ప్లాట్లను విక్రయించి మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ యజమానులు ఆందోళన బాట పట్టారు. ధరణి టౌన్షిప్ గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 2022 మార్చిలో ప్రభుత్వం ధరణి టౌన్షిప్లో ఉన్న 60 ఇండ్లు, 289 ప్లాట్లు వేలంపాట నిర్వహించి విక్రయించిందని తెలిపారు. అయితే ఒక్కో ఇల్లు 32 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని తెలిపారు. ఇంటి మరమ్మత్తు కోసం మరో 15 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. నివాసానికి అనువుగా లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి మరమ్మతులు చేసి ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం కష్టం చేస్తూ తెచ్చి డబ్బులు ఇచ్చి విద్యకు ఒకటి కొనిచ్చినాము. ఏ మౌలిక వసతులు లేవు. కొన్నప్పుడు 32-36 కొన్నాము లక్షలకు. మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టే వరకు 52 లక్షల దాకా వచ్చింది. మళ్ళీ రిపేర్ చేసుకున్నాము. ఇంతవరకు ఇక్కడ కిరాయి కొన్నామంటే వసతి లేవు. బయట కిరాయి కొంటే నెలకు 8,000-10,000 కిరాయిలు కడుతూ నష్టపోతున్నాము. మాకు ఏదైనా వసతి కల్పించాలని, మరి వ్యవసాయదారునిగా మా బిడ్డ ఇక్కడ కొనిచ్చిన కాబట్టి ప్లాట్ నెంబర్ 13, మళ్ళీ ఆ బిడ్డకు ఉందని మళ్ళీ 2వ బిడ్డ కూడా ప్లాట్ నెంబర్ 162, ఇద్దరికి కొనిచ్చినా ఎవరికి కూడా వసతి లేదు. చాలా బాధపడుతున్నామని సభ ముఖాన్ని తెలియజేస్తాం.
ప్రభుత్వం వారు మళ్ళీ మామూలు ఏది పట్టించుకుంటలేరు. మాకు ఏది కూడా ఇక్కడ వసతి లేకుండా అని పాములు తెలియదు తిని అన్ని పొదలు చెట్లు మొలిసి ఇక్కడ ఉందామంటే కూడా మాకు భయం భయంగా ఉంది. ఎవరు కూడా ఒక నాలుగు గృహాలు తయారు చేసుకున్నా కానీ ఉందామంటే భయం అవుతుంది. దొంగలు కావచ్చు, పురుగులు పాములు తేలివైనా భయం అవుతుంది. ఉండాలంటే ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని పట్టించుకొని మాకు మా మౌలిక వసతి కల్పించగలరని కోరుతున్నాం. మాకు ఇలాంటి మాటలు అయితే ఇచ్చారు, డీటీసీపీ లేఅవుట్ కొరకి మౌలిక వసతులు ఏవైతే కల్పిస్తామన్నారు. ఆ వసతులు మాత్రమే మేము అడుగుతున్నాం. 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అవుతుంది. 22 మార్చ్ లో ఫస్ట్ ఫేజ్ లో తీసుకుందాం మేము. ప్లాట్ నెంబర్ 114 11,500 కాడ తీసుకున్నాం. కార్నర్ ప్లాట్ అది. మరి ఆ రోజులలో ఆ 11,500 కంటే తక్కువ రేట్లో మాకు బయట దొరికేటివి. కాకపోతే మేము ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేసినామంటే గేటెడ్ కమ్యూనిటీ ఒకటి క్లియర్ టైట్ ఉంటుందని ఒకటి. రెండవది ఏంటంటే అందరూ కూడా ఒకేసారి కట్టుకున్నట్టయితే మంచిగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్రెండ్షిప్ లాగా ఉండి బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకున్నాం. గవర్నమెంట్ వెంచర్ కాబట్టి మరి అంతేకాకుండా మా తరఫు నుంచి కూడా గవర్నమెంట్ కొద్దిగా సహాయపడినట్టు అవుతుంది అని కూడా అనుకున్నాం. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే కాబట్టి మేము కూడా మా చేత వీలైనంత ఆర్థిక సహాయం అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము కొన్నాము. కాబట్టి మరి గత ప్రభుత్వం పట్టించుకున్నందుకు ఈ ప్రభుత్వమైన మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా మంచి చేసి అభివృద్ధి చేసి ఉండడానికి నివసించడానికి నివాస యోగ్యంగానైనా కల్పిస్తారని. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం అయోధ్య విషయంలో తిరుమలను మోడల్గా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు తిరుమలలో ఈవో ఏ పని చేస్తున్నారో, గత ప్రభుత్వంలో ఈవోలు అదే పని చేసేవారని గత ఈవో ధర్మారెడ్డిని వెనకేసుకొచ్చారు. గతంలో నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో 18 సార్లు రిజెక్ట్ చేశారన్నారు. ఇసుకపై కూడా మాట్లాడారు. 6 క్యూబిక్ మీటర్ల ఇసుక గతంలో 17,000 ఉంటే ఇప్పుడు 5 క్యూబిక్ మీటర్లు 45,000 రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. సూపర్6లో ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదని, ప్రతిపక్షాలపై బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వేణుగోపాలకృష్ణ అన్నారు. విద్యావంతులైనటువంటి ప్రజలు, ఉద్యోగులైనటువంటి ప్రజలు, రెడ్ బుక్ అనేటువంటి పదాన్ని వాడినటువంటి లోకేష్ గారు, రెడ్ బుక్ అంటే రాజ్యాంగ బద్ధంగా పాలిస్తారని ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ స్థానంలో కూర్చున్నటువంటి మంత్రులు రెడ్ బుక్ అనేటువంటి, రెడ్ బుక్ రాజ్యాంగం అట, ఎంత హేళనగా అంటే ప్రజలంటే ఎంత చులకన, అధికారులు అంటే ఎంత చురకన, ప్రభుత్వాధికారి ఆ ప్రభుత్వంలో పనిచేస్తే పనిచేసిన అధికారుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఏదైతే ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగాలు ఎంచుకుని, ఉద్యోగ రంగాన్ని ఎంచుకుని ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ప్రజాక్షేమం కోసం పనిచేసే అధికారులను వేధించేటువంటి తీరు ఏదైతే ఉందో అది సభ్య సమాజం అంతా కూడా ఆలోచించాలి, గర్హించాలని. 4,00,000 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక అసత్యాన్ని రోజు వారి పత్రికల ద్వారా, వారి సోషల్ మీడియా ద్వారా, వారి మీడియా ద్వారా ప్రజలకి చేరవేయడంతో ప్రజల మనసుల్ని పూర్తిగా విరిచివేసి. దుండగులు రియల్ ఎస్టేట్ వ్యాపారింట్లో 2 కోట్ల నగదుతో పాటు భారీగా నగలు ఎత్తుకెళ్లారు. నగదు పాటు 28 తులాల బంగారు ఆభరణాలు చోరీ, తెలిసిన వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు రియల్ ఎస్టేట్ వ్యాపారింట్లో 2 కోట్ల నగదుతో పాటు భారీగా నగలు ఎత్తుకెళ్లారు. నగదుతో పాటు 28 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. తెలిసిన వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నివాసంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల నూతన ఓటర్ల నమోదు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, ఎన్నికలకు సమయం కావడంపై చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వీలైనంతగా ఎక్కువ మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మనం వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనే మన ఎంపీ గారికి చైర్మన్ గారికి కూడా కొన్ని ఫారాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఆయన మిగిలిన కార్యక్రమం తీరడానికి కూడా ఇవ్వడం జరిగింది. మనం తప్పకుండా ఈ ఓడల్లో మన ప్రదేశంలో మరి ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందరు చేర్పుతాం. చేర్పించి కనీసం 10,000 మందినైనా మనం ఆయన 5,000 అంటారు కానీ 10,000 మందినైనా సరే మనం చేర్పించి పక్కాగా మనకి ఓట్లు ఇచ్చి ఓడినా ఉంటే తప్పకుండా ఏంటంటే ఈ 2 కాన్స్టిట్యూన్సీల్లో ఈ 2 ఏరియాల్లో ఇప్పుడు కొత్తగా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ గుర్తింపు, ఆ గుర్తింపులో ఒక గౌరవమైనటువంటి పేరు ఏంటంటే జిల్లా అధ్యక్షుడు. కానీ నాకు అది అవసరం. ఒక కార్యకర్తగా పిలవండి, ఒక కార్యకర్తగా డిఎన్ఆర్ గుర్తించండి, మీతో కలిసి అడుగులో అడుగు వేసి నడుస్తా, ప్రతి మండల గ్రామ స్థాయిలో మన పార్టీని పటిష్టిద్దాం, కార్యకర్తలు కండగా ఉందాం, కార్యకర్తల్ని ఏ మాత్రం వాళ్ళకి భయం అవసరం ధైర్యాన్ని నింపి ఎదురుకు వెళ్దాం. ఎవరు ఏం చేయలేరు, మనల్ని ఏం చేస్తారు, కేసులు పెట్టుకుంటారు, అందుకుంటే ఏం చేస్తారు, లేదు జైలు పంపిస్తారు, అందుకని చేయగలరా, గురే వేసేది కదా, గురేసేస్తారా? కానీ సైదాబాద్ శంకేశ్వర్ బజార్లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్స్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. సుమారు గంట పాటు తనిఖీలు కొనసాగాయి. ప్రసిద్ధ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల అంటే అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమల దేవుడి ప్రసాదమైన లడ్డును పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డు ప్రసాదం విషయంలో తప్పు జరిగిందని వెల్లడి కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారం అనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కోరుతున్నారు. ఆ దేవస్థానంలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు జంతువుల కొవ్వుతోటి తయారు చేసినటువంటి నెయ్యిని వాడుతున్నారు. దానివల్లనే ఈరోజు పవిత్రమైనటువంటి లడ్డూలో నాణ్యత తక్కువైందని ఒక అభియోగాలు రావడం జరిగింది. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన ఒక గొప్ప మహాదేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి భక్తుల యొక్క శరణు మన కోరికలు ఇవి కోరుకున్నా నెరవేరేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినాలని మన హిందూ సాంప్రదాయంలో భక్తులందరూ స్వామివారి దర్శనం అయిన తర్వాత లడ్డు ప్రసాదం స్వీకరించేందుకు ఎవరు వెళ్ళిపోరు. అలాంటి ప్రసాదమైనటువంటి లడ్డూలో నాణ్యత లేకుండా కల్తీ పదార్థాలతోటి లడ్డు తయారవుతున్నది అనేది సాక్షాత్తుగా దాంట్లో పనిచేస్తున్నటువంటి వారు చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా పరీక్షలు కూడా చేసారు, దాంట్లో నాణ్యత లేదు, నాసిరకమైనటువంటి కొవ్వు లాంటి నెయ్యిని వాడుతున్నారు, ఇది జంతువుల కొవ్వు అని చెప్పి కూడా నిర్ధారణ జరుగుతున్నదని చాలామంది విశ్లేషకులు చెప్పారు. స్వామివారి యొక్క సాంప్రదాయాన్ని కాపాడండి, నాణ్యత గల లడ్డుకు ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా వారికి విన్నపం చేస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా. మీరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భక్తులు, మీరు ఎప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తెలుగువారి అందరికీ తెలుసు. ఇప్పటికైనా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞాపన చేస్తున్నా. మరి ప్రపంచ నలుమూలల నుంచి భారతదేశ నలుమూలల నుంచి ఎంతో ఇష్టంగా మరి ఆ దేవస్థానానికి వచ్చి పూజలు చేసి స్వామివారిని దర్శించుకొని అదే ఇష్టంగా
స్వామివారిని లడ్డును కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి స్వామివారి లడ్డును ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఆ యొక్క లడ్డులో కలిపేటువంటి నూనె జంతువుల వ్యర్థ పదార్థంతో తయారు చేసినట్టుదని చెప్పేసి మనం గతంలో కానీ ఇప్పుడు కానీ వార్తల్లో రావడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాలామంది భక్తులు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఎవరిది తప్పు, దీనిపైన విచారణ చేపట్టి అది గత ప్రభుత్వాలదా ఈ ప్రభుత్వాలదా ఏ ప్రభుత్వందైనా కూడా ఇది తప్పుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వమే కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రపంచ దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం అది. ఆ దేవస్థానానికి అనేక చరిత్ర ఉంది. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా మరి ఇప్పుడు జరగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే చొరవ చూపి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఎవరైతే ఆ పంది కొవ్వు లేదా చేపల యొక్క కొవ్వును తీసి లడ్డూల్లో వాడిల్లో పవిత్రమైన హిందూ ధర్మాన్ని అనుసరించే ఆ ప్రసాదం లాంటి లడ్డూలో వాడి దాన్ని అపవిత్రం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దానికి సలహాలు ఇచ్చిలో ఎవరైతే దాన్ని ప్రోత్సహించిలో అలాంటి వారు ఉపేక్షించకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీ సాధ్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలోనే ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రమైన ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచం నుంచి నలుమూల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అలాంటి ఒక మంచి నమ్మకాన్ని ఈరోజు మన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంత నీచానికి దిగజారిందంటే అది క్షమించడానికి నేరం. ఇప్పటికైనా ఎవరైతే ఆ ఊరిగానికి ప్రోత్సహించిలో ఆ నీచమైన చర్యకు ప్రోత్సహించిలో వారిని తక్షణమే ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీ సాధ్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. యావత్ భారతదేశ సనాతన హైందవ ధర్మ ప్రకారంగా నేడున జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నానా విధమైనటువంటి అరాచకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో ఒక భాగంగా నిత్యంగా ఎంతోమంది వెళ్ళి స్వామివారి ప్రసాదము అని చెప్పేసేసి తీసుకొని స్వీకరించే వాటిలలో పంది కొవ్వు మాంసము, చేప మాంసము, వాటి కొవ్వులో నుంచి వచ్చే నూనెలు తయారు చేసి దేవాలయాన్ని అపవిత్రము చేస్తున్నారు. ఇలా ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా వారి యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గవర్నమెంట్ ఆధారంగా నానా అరాచకాలు కూడా ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేసి సనాతన హైందవ ధర్మాన్ని కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. ఏంటండి మీరు చేస్తున్నది? అసలు ఒక ధర్మాన్ని నిలబెట్టాలి అనే ఆలోచనత ఎంతోమంది స్వామివారి దర్శనాని కోసం కొన్ని కోట్ల మంది కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ దీన్ని ఇలా ప్రచారం చేస్తూ ఉంటే ఏం వస్తుంది? మీరు చేస్తున్నది ఏంటో, ఒక హిందూ ధర్మంలో పుట్టి నీవు వేరే దాంట్లోకి వెళ్ళి ఈ అరాచకాలేంటి? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ క్రిస్టియన్ అథారిటీస్ ఏదైతే ఉందో దాన్ని మొదలు అరాచకం ఆపేయాలి. ఆ అరాచకాన్ని మన హైందవులకు ఏదన్నా ఆపద వచ్చినా కూడా ఆదుకోవడానికి ఒక హైందవుడు కూడా రావట్లేదు. వాళ్ళకేమైతే నాకేంటి అని ఇంట్లో ఎంతోమంది కూర్చుంటున్నారు. ఇదేనా మన ధర్మం, మన హిందూ, మన కులం, మన తత్వం, మన యుధం అన్నీ కలిపి ఇదేనా మనకు వస్తున్నది? ఏంటండి హిందువులు, హిందువులందరూ కూడా ఇంట్లో కూర్చొని ఉంటున్నారు, ఏమి జరుగుతున్నా కూడా బయటికి రావట్లా. మన ధర్మాన్ని మనము కాపాడకపోతే మరి ఎవరండి వచ్చి కాపాడేది? హైందో ధర్మోధి రక్షత, ధర్మో ధర్మది రక్షత. ఎందుకు చెప్పారు ఇవన్నీ? ధర్మాన్ని నిత్యంగా రక్షించేటి వాడికి ఆ భగవంతుడు అండగా ఉంటాడు. నీవు ఒక్కడివైనా సరే మనం ఒక్కడిగా పోరాటంలో దిగితే 1000 మందైనా వస్తారు. అది మన ధర్మం, హైందాన్ని రక్షించుకునేది. భారతదేశం ఏకైక దేశం. మన దేశంలో ఉన్న సంస్కృతి, మన దేశంలో ఉండే సాంప్రదాయాలు ఏ దేశంలో కూడా లేదు. ఎన్నో దేశాలు కూడా భారతదేశం వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నది. మన వేదాలకు, మన శాస్త్రాలకు, మన ధర్మాలకు వారు మన దగ్గరకు వచ్చి తల వంచుతూ ఉన్నారు. కానీ మన హైందవులు ఎటో వెళ్ళిపోతున్నారు, ఏవో చేస్తున్నారు. ఇవేనా అండి చేసేటివి?
వేరే మత మార్పిడులు ఇవన్నీ ఏంటండి? ఆ దేవాలయంలో కూడా మత మార్పిడి ఉండేటి వాళ్ళను అందులో ఉండేటట్టుగా పని చేయడం, అందులో వేదం నేర్చుకో క్రైస్తవులకు కూడా వేదం నేర్పించి ఆలయంలో వాళ్ళు ఉండేటువంటి చర్చుల మధ్య ధ్వజస్థ ఆరాధన ఇవన్నీ పెట్టుకోవడం ఏంటండి? హిందూ ఎక్కడికి వెళ్ళిపోతున్నది సమాజం? పిల్లలకు ఎటువంటి బట్టలు వెయ్యాలో, ఏ విధంగా నడిపించాలో వాళ్ళకు మన సంస్కృతి నేర్పించే గుణాలు కూడా మర్చిపోతూ ఉన్నామే మనము. మనకు కావాల్సింది మన ధర్మాన్ని నిలబెట్టడం, మన యోగ్యతను నిలబెట్టడం. నేను భారతీయుణ్ణి, నేను ఒక హైందవుణ్ణి, భారతదేశంలో పుట్టిన ఒక హైందవుణ్ణి కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించడానికి నేను ఎప్పుడుగా మీవాడిగా ఉంటాను. ముందుగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అరాచకాలను మొదలుగా ఆపేసేయండి. ఎంతోమంది భక్తుల మనోభావాలను దయచేసి దెబ్బతీయకండి. మొదలు దీన్ని అరాచకం చేయాలి. ఈ నీచాతి నీచానికి గురైన ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీద ఉరి. శ్రీరామ్, ఏదైతే తిరుమల తిరుపతి దేవాలయాల యందు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా వివిధ దేవాలయాల యందు జరిగిన భగవంతుని కైంకర్యానికి సంబంధించిన, నైవేద్యాలకు సంబంధించిన, భక్తులకిచ్చే ప్రసాదాలకు సంబంధించిన ప్రసాదాలలో కల్తీ నెయ్యిని వాడడం వలన ఆ యొక్క ఆలయాల ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా సమాజంలో హిందూ ధర్మం పైన, హిందూ దేవుళ్ళ పైన విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా ప్రవర్తించిన నాటి ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలపైన తగు విచారణ జరిపి విచారణలో కనుక దోషులను తేరితే తరతరాలు గుర్తుంచుకునే విధంగా వారిని శిక్షించవలసి ఉంటుంది. మనం చూస్తున్నాం, ఉదాహరణకు 320 రూపాయలకు టెండర్ ఇచ్చినాము అని అంటే మరి ఆ ప్రబుద్ధులు 320 రూపాయలకు దొరికే నెయ్యితో వారి ఇంట్లో వారు శుచిగా భోజనం చేస్తారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తానా? ఒక మేలిమి రుచికరమైన నెయ్యి కావాలంటే, ఆవు నెయ్యి కావాలంటే ఈరోజు బహిరంగ మార్కెట్లో 1800 నుంచి 2000 వరకు పలుకుతుంది. అటువంటిది మరి కిలో స్వచ్ఛమైన పల్లి నూనె కూడా రాని ధరతో మేము నెయ్యిని కొన్నాము, టెండర్ ఇచ్చినాము అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తారు అని అంటే భగవంతుని యొక్క పట్ల వారు ఎంత దుర్మార్గమైన ఆలోచనతోటి వారు ఇంప్లిమెంటేషన్ చేసిల్లో మనకు ఈ ఒక్క సంఘటన ద్వారానే రుజువైతుంది. కాబట్టి ఈ సంఘటన పైన విచారణ జరిగి ఈ దోషులకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించి హిందూ ధర్మాన్ని, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా కనుక ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఎటువంటి ప్రభుత్వాలైనా కనుక చర్యలు తీసుకోకపోతే హిందూ ధార్మిక సంస్థల యొక్క, హిందూ ధర్మ పరిరక్షకుల యొక్క చేతిలోపల ఈ దుర్మార్గులకు తగిన శిక్ష తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. అత్యంత పరమ పవిత్రమైన తిరుపతి దేవస్థానం లడ్డు ఈరోజు కల్తీ జరగడము చాలా బాధాకరము. హిందువులందరికీ ఇది చాలా తీవ్రమైన భావోద్వేగాలకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే అత్యంత పవిత్రంగా కొలిచే తిరుపతి దేవస్థానంలో బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ ఇట్లాంటి దుర్మార్గమైన నాన్ వెజ్ లాంటి వస్తువులు కలగడము హిందూ మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు దానంత పవిత్రమైంది. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక దేవుణ్ణి అద్భుతంగా కొలుస్తాము. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క మతస్థులు కూడా కొలిచిన పరిస్థితి ఈరోజు తిరుపతి దేవస్థానానికి ఉన్నది. మరి అట్లాంటి తిరుమల దేవస్థానాన్ని నువ్వు ఇంత దారుణంగా చేయడము చాలా బాధాకరము. నువ్వు జగన్, నీకు అన్ని మతస్థులని తీసుకొచ్చి తిరుపతి దేవస్థానంలో నువ్వు మన చైర్మన్ కావచ్చు, ఈవెన్గా నీకు ఏమాత్రం న్యాయం? తిరుపతి దేవస్థానం బస్సు టికెట్ వెనుక జెరూసలేం స్టాంపు వేసింది నిజం కాదా? అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో అన్ని మత ప్రచారం చేసింది నిజం కాదా? అదేవిధంగా లడ్డూలో కల్తీ చేసింది నిజం కాదా? మరి ఏది నిజం కాదా? నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నేనేం చేయలేదని మాట్లాడుతున్నావు. ఆ రోజున నీ నాన్న ఇటు సైడు 7 కొండలని 2 కొండలు చేస్తావు, ఒకసైడ్ వాటికన్ సిటీ, ఒకసైడ్ ఇస్లాం సిటీ చేస్తా అన్న నాయన పావురాల గుట్టకు పరిమితం అయిపోయాడు. మరి నువ్వు ఏ గుట్టకు పరిమితం అవుతావో రానున్న రోజులలో చూసుకొని హిందూ సమాజం పట్ల జాగ్రత్తగా వ్యవహరించి ఆ వెంకటేశ్వర స్వామి ముందు శాస్త్రాంగ నమస్కారం చేసి క్షమాపణ అయిపోయిందని దండం పెట్టేదాకా నేను విశ్వ హిందూ పరిషత్ బహిరంగంగా వదిలిపెట్టదు. ఖచ్చితంగా నువ్వు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు, జాగ్రత్తగా ఉండవు జగన్ అని ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసినటువంటి ప్రసాదంలో కూడా వాడేటువంటి నెయ్యిని
వారు తక్కువ ధరకు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈవో గారు తక్కువ ధరకి నెయ్యిని కొనుగోలు చేసి ఆ యొక్క నెయ్యిలో గొడ్డు మాంసము తర్వాత బీఫ్ మొదలైనవి కూడా చేప మాంసము సంబంధించినటువంటి ఆ కొవ్వు పదార్థాలతో ఉన్నటువంటి నెయ్యిని వాడి ఆ తిరుమల తిరుమల దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసినట్టుగా నివేదికలో వెల్లడైంది. ఇదంతా కూడా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవాలయాల యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా కావాలి అని ప్రణాళికతో చేసినటువంటి పనిగానే ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అన్య మతస్థులు అయినటువంటి వాళ్ళను ఉద్యోగాల్లో ఉంచడము, అన్య మతాలను పాటించే వాళ్ళను కూడా ప్రభుత్వంలో ముఖ్యాధికారులుగా ముఖ్యమంత్రిగా ఉండడం వలనే ఇలాంటివి కావాలని వారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడము సరైనటువంటి కాదు. దానికోసము ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సంఘటితమై హిందువులు అనంటే సంఘాలు అనే కాదు, ప్రతి ఒక్క హిందువు హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఏకమై ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా విధంగా ప్రభుత్వాలకు గట్టి గుణపాఠం చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా దీనిపై గట్టి చర్య తీసుకుని దీనికి బాధ్యులందరికీ. ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్.